హలో అండి, నేను డాక్టర్ భాగ్యలక్ష్మి. పాత డెంటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో చాలా వరకు దంత సమస్యలు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము మనం. దానిలో ఎక్కువగా మనకు కనిపించేవి చిగుళ్ళ వాపులు కానీ, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరగడం, నోటి నుండి దుర్వాసన రావడం అనేది, పిప్పిపళ్ళు రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి చిగుళ్ళ వాపులు కానీ, చిగురు నుండి రక్తస్రావం అనేది ఎలా జరుగుతుంది, అది ఎలా వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చిగుళ్ళ వాపులు అనేది ఎలా వస్తాయి అని అంటే, పంటి చుట్టు పట్టుకొని ఉన్న పాచి వలన చిగుళ్ళ వాపులు అనేది వస్తాయి. ఈ పంటి చుట్టు పాచి అనేది మరి ఎలా తయారవుతుంది అని అంటే, ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆ మిగిలిపోయిన ఆహార పదార్థాల చుట్టూ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా వలన పాచి అనేది తయారవుతుంది. సో ఈ పాచి వలన ఏం జరుగుతుందంటే, బ్యాక్టీరియా అక్కడ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ వలన చిగుళ్ళ నుండి రక్తస్రావం అనేది జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ అనేది చిగురు వరకు కాకుండా లోపల ఎముక వరకు కూడా వ్యాపించడం వల్ల ఎముకకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దానివల్ల పన్ను అనేది తొందరగా కదులుతుంది. సో ఇలాంటి రకమైన చిగురు వాపులు కానీ, చిగుళ్ళ నుండి రక్తం కారడం అనేది ఇంకా డయాబెటీస్ పేషెంట్స్ లోపల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మరియు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కానీ, పాన్ గుట్కా తినే వాళ్ళ లోపల చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి చిగురు వాపులు కానీ, చిగుళ్ళ నుండి రక్తం కారడం కానీ, నోటి నుంచి దుర్వాసన వచ్చే వాళ్ళు కానీ, సో ఎవరైనా కూడా, సో పాత డెంటల్లో ఇలాంటి వాటికి మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే, సో పాత డెంటల్కి వెళ్ళి సంప్రదించండి. దానికి ఇలాంటి రకమైన సమస్యకి మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.